అమీన్పూర్లో ఉన్న శ్రీ చైతన్య కాలేజ్ నీట్ కాలేజ్లో విద్యార్థులకు ఇబ్బంది పెడుతున్నారు. చిత్కబాతున్న ఒక ముసుకు దొంగ అని పూర్తిగా తెలుస్తుంది. ఒక విద్యార్థి ఎవరైతే స్టూడెంట్ నివేదిత అనే ఒక అమ్మాయిని చెయ్యి ఇరగొట్టడం అయితే జరిగింది. మరో అమ్మాయి అమూల్య మహిళ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి తను ఐసీయూలో ఉందని కూడా పూర్తిగా తెలుస్తుంది. 2 రోజుల నుంచి విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నారు, హాస్టల్ లోపలనే తాళాలు వేసి నిర్భయిస్తున్నారని కూడా పూర్తిగా తెలుస్తుంది. కొన్ని సంఘాలు మాత్రం విద్యార్థుల కోసం మద్దతుగా వచ్చారు. పూర్తిగా కూడా లోపల ఎవరినో అమ్మాయిలని వేధిస్తున్నారని పూర్తిగా తెలుస్తుంది. అది వాళ్ళల్లో వాళ్ళలో ఉన్న అమ్మాయిలే గొడవపడుతున్నారా లేకపోతే ఇంకెవరైనా కొడుతున్నారా పూర్తిగా అయితే తెలియదు. కానీ స్టూడెంట్స్కి మాత్రం ముసుగులు వేసి మరీ కాల్చేతులు విరగొడుతున్నారని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకసారి మనం పేరెంట్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అవుట్ పాసింగ్ అయితే జరుగుతుంది, ఒకసారి లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మరి దాని గురించి మాట్లాడాలి కదా, మీరు పేరెంట్స్ భయప్రాంతాలకు గురవుతున్నారు. 3-4 డేస్ నుంచి అయితే ఇక్కడ గొడవలు అవుతున్నాయంట, మా పిల్లలు చెప్తున్నారు. ఇక్కడ వచ్చిన తర్వాత కొందరికి ఏమో బాగానే గాయాలయ్యి హాస్పిటల్లో ఉన్నారంట. ఫస్ట్ డే జరిగిన ఆమెకి, తర్వాత అయితే మా పిల్లలు చెప్తే మేము ఇక్కడికి వచ్చినాం. అసలు ఏం జరుగుతుంది లోపల, అంటే ముసుగు దొంగగా ఎవరైనా కొట్లాడుతున్నారా లేకపోతే ఏంటి? పిల్లలకు మాత్రం కాల్చేతులు విరిగిపోతున్నాయి, భయప్రాంతాలకు గురవుతున్నారు, మరి అలా ఎలా కాల్చేతులు విరిగిపోతున్నాయి? దానికి సంబంధించి మాకేం తెలియదు, లోపల ఏం జరుగుతున్నది విషయం చెప్పట్లేదు. వాళ్ళు కూడా వాళ్ళకి మొత్తం లోపలే బయట నుంచి తల పెడుతున్నారు. ఏం చెప్తున్నారు అంటే వాష్రూమ్ మీద పేరు రాసి ఈ సెక్షన్ అమ్మాయి ఇక్కడ కొడతామని అట్లా రాస్తున్నారంట. టార్గెట్ కొడుతున్నారు, కొట్టేది అమ్మాయిలే అంటనా? అమ్మాయిలేనంట. వాళ్ళ మేబీ స్టూడెంట్స్ అయి ఉంటారు, మరి అది దానికి తెలియదు. అంటే పలానా అమ్మాయిని కొడతాము, తన కాల్చేతులు విరగొడతామని ఆల్రెడీ తన పేరు బోర్డు మీద రాసి కొడుతున్నారు, మళ్ళీ యాజమాన్యం ఏం చేస్తుంది అంటే వీళ్ళకి మీరు కంప్లైంట్ ఇస్తున్నాం కదా, 3-4 డేస్ నుంచి ఇదే గొడవలు అవుతున్నాయి కదా. అంటే వాళ్ళ ఆ అమ్మాయిని మేము పట్టేసినాము, 4 రోజులు ఆల్రెడీ ఇద్దరు ముగ్గురికి గాయాలు అయ్యాయి, అంటే రోజుకి ఒకరిని కొడుతున్నారు, మరి ఇబ్బందిగా అవుతుంది కదా మేడం? చాలా ఇబ్బంది అవుతుంది. మా పాప దాదాపుగా ఇక్కడ ఇష్యూ జరిగి 1 వీక్ అవుతుందట. మా పాప మొన్న కాల్ చేసింది, వేరే పేరెంట్స్ వస్తే ఆ పేరెంట్స్ నెంబర్ తీసుకొని మొబైల్ అడుక్కొని చేసింది. యాక్చువల్గా వీళ్ళకి ఫోన్ కార్డ్స్ ఉంటాయి, ఏదైనా ఇష్యూ ఉన్నా ఏదైనా ప్రాబ్లం ఉన్నా మాకు కాల్ చేయాలి. ఫోన్ కార్డ్స్ మొత్తం కట్ చేసేసారు. ఫోన్ కార్డ్స్ కట్ చేయడము, మేము వస్తే డోర్లు లాక్ చేసుకోవడము, అవుటింగ్ ఇవ్వకపోతే ఇప్పుడు మేము గట్టిగా అరిసి మా టీసీ మాకు ఇవ్వండి అని అంటే అప్పుడు మాకు ఎక్స్క్యూజ్ చేసి ఇప్పుడు అవుటింగ్ రాసి చూస్తున్నారు. అంటే లక్షలు వేలకు వేల ఫీజులు కడతారు, మరి మిమ్మల్ని లోపల రాణిస్తలేరు? 2.5 లక్షలు సంవత్సరానికి, 2.5 లక్షలు ఒక్క రూపాయి కూడా తక్కువ చేసేలేదు, 2.5 లక్షలు కడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది అంటే ఎందుకు ప్రధానంగా ముసుగు దొంగ ఎవరు, పిల్లలని ఎందుకు అట్లా గొడవ పడుతున్నాయి, ఎందుకు కాల్చేతులు విరగొట్టే అంత పరిస్థితి ఎక్కడి నుంచి వస్తుంది? మాస్క్ వేసుకొని ఆగండి సార్, మీరు ఒక నిమిషం, మీరు ఎందుకు పేరెంట్స్ తో గొడవ పడుతున్నారు? ఏం మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు? ఎంత భయపడదు మా పాప, ఎంత భయపడదు, ఎంత భయపడదు? నేను ఎక్కడ ఉన్నా సూర్యపేట అక్కడ నుంచి చుట్టుకొచ్చిన, 1 లక్ష రూపాయలు ఫీజులు కడుతుండే మీకు, మీకు తెలియదా? తెలియలేదా? తెలియలేదా? తెలియలేదా మీకు? యాజమాన్యం తెలియలేదా? తెలియలేదా? ఇంతమంది ఎందుకు వచ్చారు పేరెంట్స్? ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు పేరెంట్స్? ఎవరికి తెలుసు? మరి మీకు తెలుసు? మరి మీకు తెలుసు? ఐసీఎల్ ఎవరు పడ్డారు? సార్ ఏంది ముసుగు దొంగలు ఎవరో మరి తేల్చాల్సిన అవసరం, ముసుగు దొంగలు ఎవరో తేల్చాల్సిన రెస్పాన్సిబిలిటీ మీ దగ్గర ఉంది కదా. మహిళ ఎవరు అంటే అమ్మాయి ఎవరు ఇంకొక అమ్మాయిని కోరుతుంది? ఆల్రెడీ ఆ ప్రాసెస్ లో ఉందండి. అంటే గత 5 రోజుల నుంచి 6 రోజుల నుంచి పేరెంట్స్ వస్తున్నారు చెప్తున్నారు. పెట్టుకొని అమ్మాయి ఉంది, ప్లస్ మరి అమ్మాయి ఎవరు సస్పెక్ట్స్ మా దగ్గర ఒక 5-6 ఉన్నారు. మరి ఇప్పటికీ పేరెంట్స్ కి తెలియాలి కదా, ఎంతో ఆవేదన పడుతున్నారు, భయప్రాంతాలకు గురవుతున్నారు. ఆవేదన పడటం కాదమ్మా, వాళ్ళకంటే మేము ఎక్కువ ఆవేదన పడుతున్నాము. మేము ఒక ఇన్స్టిట్యూషన్ మేము డ్యామేజ్ చేసుకోవాలి అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా మీకు? అసలు ఇన్ఫర్మేషన్ లేదు. మా పాప వేరే పేరెంట్ మొబైల్ తీసుకొని కాల్ చేసి ఇట్లా ఒక అమ్మాయిని కొట్టిర్రు, మాకు భయం అవుతుంది డాడీ అని అంటే అప్పుడు వచ్చినా మేము. అంటే పేరెంట్స్ కి ఎందుకు ఇంత దుస్థితికి, ఇక్కడ వరకు తెచ్చుకునే వరకు యాజమాన్యం ఏం చేస్తుంది అంటే? ఫెయిల్యూర్ అయ్యారు, ఇప్పుడు లోపల ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు వాళ్ళకు. ఇప్పుడు చూస్తుంటే కూడా కొంతమంది పిల్లలు బయటకు వచ్చారు, ఏడుస్తున్నారు, ఏడ్చి వేరే పేరెంట్స్ అవుటింగ్ వచ్చిన పేరెంట్స్ ఫోన్ కాల్ తీసుకుంటున్నారు. అంటే ఆ పరిస్థితి ఎందుకు తెలియాలంటే, వీళ్ళు చెప్పినప్పుడు మీ పిల్లలను బాగా చూసుకుంటామని చెప్పి జాయిన్ చేపిస్తారు, ఇటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎందుకని ఇట్లా చేస్తున్నారు? అదే వాళ్ళు యాజమాన్యం, వాళ్ళు క్లియర్ గా వాళ్ళకు గవర్నమెంట్ ఈ సంస్థల మీద చర్యలు తీసుకోవాలండి ఫస్ట్. ఇప్పటిదానిక విద్యాశాఖ మంత్రి లేరు, విద్యాశాఖ మంత్రి లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ లా. విద్యాశాఖ తెలంగాణ రాష్ట్రంలో కుంటుపడిపోయింది. ఇట్లాంటి కాలేజీలు ఇట్లాంటి మేనేజ్మెంట్లు ఉండడం వల్ల విద్యాశాఖ
రేవంత్ రెడ్డి ఇప్పటికైనా చెప్తున్న విద్యాశాఖను, విద్యాశాఖ మంత్రి ఇప్పటి దానికి దిక్కులేరండి. ఎవరు మానిటరింగ్ చేయాలి విద్యా వ్యవస్థలను? ఎవరు మానిటరింగ్ ఎవరు చేయాలి? ప్రభుత్వం చేయాలి. కార్పొరేటు, మేము మా పిల్లలు ఏదో మెడిసిన్ చదువుతారు, ఎంబీబీఎస్ చదువుతారని లక్షల రూపాయలు తీసుకొచ్చి వీళ్ళకు ఇట్లా చేస్తుంటే వీళ్ళ దగ్గర అసలు ఏమాత్రం రెస్పాన్సిబుల్ లేదు. మేము వస్తే మా పిల్లల్ని పంపించానని అంటున్నారు. అంటే మీ పిల్లలనే మీకు పంపియను అంటున్నారు? అంటే ఎటువంటి వ్యవస్థలో మనకి ఇక్కడ అర్థమవుతుంది? ఏంటి చెప్పండి మరి, మీరు కాలేజ్ స్టాఫ్ అని చెప్తున్నారు, అక్కడ స్టూడెంట్స్ గొడవ పడుతున్నారు, పేరెంట్స్ అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఏం జరుగుతుంది చెప్తాను. యాక్చువల్గా ఒక ఇద్దరు పిల్లల మధ్యలో జరిగిన సంఘటన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఇద్దరు పిల్లల మధ్యలో జరిగినప్పుడు ఎవరైతే దెబ్బలు తిన్నారో ఆ అమ్మాయి అమ్మాయిని ఐడెంటిఫై చేస్తే వెంటనే క్లియర్ చేయొచ్చు. కానీ జరిగింది ఎవరో తెలియదు కదా, ముసుకేసుకొని వస్తే అమ్మాయి ఎలా ఐడెంటిఫై? అదే మేడం, ఇప్పుడు దాన్ని కనిపెట్టడానికి నేను కూడా ప్రొసీజర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ పాప ఎక్కడ చదువుతాండి, మీ పాపను నేను అనుమానిస్తే మీరు కూడా కోప్పడతారు కదా. ఈ సంఘటనని చాలా జాగ్రత్తగా పిల్లల్ని చాలా మేడం, హాస్టల్ బ్లాకుల్లో ఏంటంటే పిల్లలకి మినిమం ప్రైవసీ ఉండాలని. ఇప్పుడు సోదరుడు చెప్పినట్టుగానే పిల్లలకు కొంత ప్రైవసీ ఎన్విరాన్మెంట్ కూడా ఉండాలి. క్లాస్ రూముల దగ్గర అంటే మనం ఎట్లాగో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. హాస్టల్ రూమ్లో అన్న పిల్లలు కాస్త ఫ్రీగా మూవ్ అవ్వాలనే ఉద్దేశంతో నైట్ టైం పోయి స్నానం చేసి వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడాలంటే బయటకు కారిడార్లో తిరగాల్సి వస్తుంది. దీని గురించి మీరు చెప్పిన దానికి అన్నీ అగ్రే చేస్తాను నేను. పేరెంట్స్ ఇప్పుడు మీ ముందు వీళ్ళు మాట్లాడడం కానీ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ మాట్లాడట్లేదు. పేరెంట్సే చెప్తున్నారు అవుటింగ్కి కూడా పంపించట్లేదు, మా పిల్లలు భయప్రాంతలకు గురవుతున్నారని చెప్తున్నారు. దానికి ఏం చెప్తారు? ఒక కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయ్యుండి మీరు బాధ్యత వహించకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? డిస్ట్రిక్ట్ల నుంచి పేరెంట్స్ ఇక్కడ బాగా చదువుకుంటారు, వసతులు బాగుంటాయని ఇక్కడ చేర్పిస్తారు, కానీ ఇక్కడ భయప్రాంతలకు గురవుతున్నారు, పిల్లలు ఐసీయూలో జాయిన్ అవుతున్నారు, దెబ్బలు తగులుతున్నారు. ఇప్పుడు మీరు మాట్లాడతానంటే నేను ఎవరైతే ఫస్ట్ ఒక్కటే సంఘటన జరిగిందండి, దానికి సంబంధించిన ఆ స్టూడెంట్ వాళ్ళ తల్లిదండ్రులతో మీతో మాట్లాడిస్తాను. మీరు కూడా కావాలంటే వాళ్ళ అడ్రస్ తీసుకొని మీరు కూడా వెళ్ళొచ్చు. దాంట్లో జరిగింది ఐసీలో ఉండే అంత పరిస్థితి కాదండి. ఇద్దరు పిల్లలు కొట్టుకున్నారు, ఆ అమ్మాయి కొంచెం భయపడతా ఉండేసరికి మేము ఇంటికి పంపించడం జరిగింది. ఆ పాపతో నేను ప్రతిరోజు ఎందుకంటే వ్యవస్థలో ఏదైనా లోపాలు ఉన్నాయి, ఎందుకంటే యూజువల్లీ ఆడపిల్లలు గొడవ పడరు, అటువంటిది కొట్టుకునేలా కాలు చేతులు విరగొట్టుకునేలాగా మార్కింగ్ చేసి వాష్రూమ్స్లో నెక్స్ట్ నీ కాలు విరగొడతానని వాష్రూమ్స్లో మార్కింగ్ చేసే వరకు టీచర్స్ కానీ ఫ్యాకల్టీ కానీ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఒక స్టూడెంట్కి వెంటనే ఐడెంటిఫై చేయటం అనేది సాధ్యం కాదు. ఫస్ట్ పాయింట్ నేను కంటిన్యూ చేస్తామని మీరు వేరే క్వశ్చన్ అడిగేసరికి కట్ అయిపోయింది. దీని క్రమంలో ఖచ్చితంగా నేను ఎంక్వైరీ చేస్తా ఉన్నాను, చాలామంది పిల్లల్ని ఐడెంటిఫై చేసాము. దాంట్లోంచి అమ్మాయితోటి నేను కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడి పలానా అమ్మాయి నీకే అనుకుంటున్న అమ్మాయి ఇట్లాంటి సింప్టమ్స్ ఉన్నాయా ఏంటి అనేది నేను అడగడం జరిగింది. ఆ స్టూడెంట్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పింది. నిన్న సాయంత్రం కూడా నేను ఇద్దరు పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పంపిస్తే స్టూడెంట్ నేను చెప్పలేకపోతున్నానండి, రేపు మధ్యాహ్నం అంటే మా పేరెంట్ వస్తే నేను తీసుకొని వస్తాను, రేపు మధ్యాహ్నం కానీ రేపు ఎల్లుండి పొద్దున్నే కానీ తీసుకొస్తానని చెప్పారు. వాళ్ళు వస్తే క్లియర్ అయిపోతుంది విషయం. నెక్స్ట్ థింగ్ మీరు అడిగేది బాత్రూంలో రాశారంటే పిల్లల వాష్రూమ్ దగ్గర అయితే మనం కాపలా పెట్టలేం కదా. ఆ కల్ప్రేట్ ఎవరో మీరు పట్టుకోవాల్సిన బాధ్యత యాజమాన్యంకు ఉంది. ఎందుకంటే ఈ రోజు ఇద్దరిని కొట్టారు, రేపు పొద్దున 10 మందిని కొట్టచ్చు. అంటే అమ్మాయికి ఏదైనా సైకిక్ ప్రాబ్లం ఉందా లేకపోతే తన డిప్రెషన్ లో ఉందా అనేది మీ రెస్పాన్సిబిలిటీ కదా. కాలక్రమంలో జరుగుతున్న మార్పుల ప్రకారం ఏంటంటే పిల్లల యాటిట్యూడ్ లో కూడా చాలా చేంజెస్ వస్తున్నాయి, దానికి తగ్గట్టుగా జరుగుతుంది. నేను చదువుకునేటప్పటికి, మీరు చదువుకునేటప్పటికి, ఇప్పుడు కొత్తగా వచ్చే జనరేషన్ చదువుకునేటప్పటికి చాలా ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు వచ్చినాయి, డీల్ చేసే విధానాల్లో కూడా చాలా మార్పులు వచ్చినాయి. దీనిలో భాగంగా మనకు స్టూడెంట్ని మనం అయితే డైరెక్ట్గా అయితే నువ్వు చేసావని అనుమానించే పరిస్థితి ఉండదు కదా. దాని ప్రకారం మనం ఏదన్నా జరుగుతూ ఉంటే ఒక ఇద్దరు స్టూడెంట్స్ అట్లా రాశారు, మా పేరు రాశారన్నప్పుడు ఒకసారి నీ నోట్స్ తీసుకురమ్మని చెప్పి మనం చెక్ చేసినప్పుడు కూడా ఆ స్టూడెంట్ అంగీకరించడం జరిగింది. నేనే రాశాను, అట్లా అయితే ముందు పంపిస్తారనే ఉద్దేశంతో పేరెంట్కి కూడా ఇంటిమేట్ చేసాం, సార్ మీ పాపను మీరు ఒకసారి కనగండి, మొన్నేనండి కనుక్కోండి, మీ పాప చదివే కొట్టిన మా అమ్మాయి కాదు. దీంట్లో కొంతమంది ఏంటంటే అమాయకత్వం అనుకోవాలి, మనం కావాలని చేశారు. అయితే మీ వర్జన్ ఇది వినిపిస్తుంది, స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ నుంచి ఇది వినిపిస్తుంది, కానీ పేరెంట్స్ మాత్రం ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే చూడొచ్చు కూడా శ్రీ చైతన్య కాలేజ్లో ఇటువంటివి తరచూ జరుగుతున్నాయి. మొత్తం మీద కూడా పిల్లలని ఎవరో ముసుకేసుకొని మరీ కొడుతున్నారు, కాలు చేతులు ఆడవాళ్ళ కాలు చేతులు విరగొడుతున్నారు. అదేగాక మద్యం కూడా వాళ్ళకి బయట నుంచి వస్తుంది, బీర్ బ్రీజర్లు అంతా పూర్తిగా తాగుతున్నారని స్వయంగా పేరెంట్సే చెప్పే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒకసారి పిల్లలు కూడా
కూడా మాట్లాడని పరిస్థితులు ఉన్నారు. ఎందుకు భయపడుతున్నారా? ఏమైతుందో అసలు చెప్పండి రా, అసలు ఏమైతుంది మీ కాలేజ్లో చెప్ప, మీరే చెప్పాలి. ఫస్ట్ ఒక అమ్మాయిని కొట్టారు, అమూల్య అని చెప్పి ఒక అమ్మాయిని కొట్టారు. ఎట్లా అంటే బాగా కొట్టిండ్రు. తను ఒకసారి స్నానంకి వెళ్ళి వచ్చింది, నా డోర్ తీసేసరికి బాగా కడుపులో కాళ్ళ దగ్గర అక్కడ తను వేసుకొని కొడుతున్నారు, మాస్క్ వేసుకొని కొడుతున్నారు. ఇంకా టైంలో తను సెలబ్రేషన్ చేసుకోలేకపోయింది ముగ్గురు నలుగురు. దాని తర్వాతకి నెక్స్ట్ డే గోడల మీద రాయడం, ఇవాళ నైట్ నేను వేసేస్తాం అట్లా. ఆ రోజు వాళ్ళ డోర్లు కత్తులతో కొట్టడం, మా డోర్లు కూడా కొట్టిండ్రు, మా డోర్ కూడా ఒకసారి కొట్టిండు కత్తులతో. దాని తర్వాతకి నెక్స్ట్ ఇంకొక ఆమె పేరు, ఇవాళ ఒక నలుగురు పేర్లు రాసిండు, నేహ ఇవాళ నువ్వు, ఇవాళ నువ్వు, ఇవాళ నువ్వు అని రాస్తున్నారు. నైట్ వాళ్ళని కొడుతున్నారు వెళ్ళి, కానీ వీళ్ళు ఒకళ్ళనే కొడుతున్నారని చెప్తున్నారు. తర్వాతకి ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది అవ్వట్లేదని చెప్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్ ఫుడ్ బాగా పెడుతున్నారా? లేదు, అది ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. అసలు ఎందుకు కొడుతున్నారు? అసలు లోపల ఎవరైనా సైకో మహిళ ఉందా, లేకపోతే అమ్మాయి ఉందా? ఎందుకంటే కాల్ చేతులు విరగ కొడుతున్నారు, రేపు పొద్దున ఎవరికన్నా ఏం కావచ్చు. మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? మేనేజ్మెంట్కి మీరు కంప్లైంట్ చేస్తారా? అసలు చేశాం, నిన్న 2-3 డేస్ నుంచి జరుగుతుంది మొత్తము. వాళ్ళు కూడా చూస్తున్నారు, పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు, కానీ వాళ్ళు ఇంతమందిలో ఎక్కడాన్ని వెతుకుతారు వాళ్ళు, అసలు ఎవరో అర్థమవుతలేదు. ఏమి ఒక క్లూ కూడా దొరకట్లేదు. కొంతమంది కావాలని ఇట్లా హాలిడేస్ ఎగ్జామ్స్ ముందైతే ఇట్లాంటివి జరుగుతున్నాయి, ఎగ్జామ్స్ ఆపించడానికో హాలిడేస్ కోసమో ఇట్లా అని చేస్తున్నారు, అట్లా అంటున్నారు. ఇంకొంతమంది ఏమో వీళ్ళు ఇప్పుడు కొట్టించుకున్న వాళ్ళు ఉంటున్నారు కదా పేర్లు రాసి, వీళ్ళందరూ ఇంటర్లింక్డ్గా ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, వీళ్ళ మీద పగతో కొడుతున్నారు అని చెప్పి. ఆ కొట్టే వాళ్ళు కూడా డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ నుంచి ఉన్నారు. ఏం జరుగుతుంది సార్ అంటే, పిల్లలందరూ కూడా కొట్టుకుంటున్నారు, ఐసీయూలో అడ్మిట్ అవుతున్నారు, బీర్లో బ్రీజర్లు కూడా తెచ్చుకొని తాగుతున్నారు. మరి ఇప్పుడు పేరెంట్సే చెప్తున్నారు కదా, పేరెంట్స్ కూడా తప్పు చెప్తారా? పేరెంట్సే చెప్తున్నారు, తెలిసి తెలియని ఇన్ఫర్మేషన్ అట్లా ఎగ్జాగరేట్ చేయకుండా. కాదు, ఇప్పుడు పేరెంట్స్ మన ముందు చెప్పారా చెప్పలేదా? పాప చెప్పిందండి బీర్లు బ్రీజర్లు లోపలికి తెచ్చుకుంటున్నారు. 2 డేస్ బ్యాక్ ఒక పాప చున్నీ కప్పుకొని ఊరినే భయపెడతాను అని చెప్పి దెబ్బ కొట్టి పారిపోయింది. అది టీచ్ చేసుకున్నారు, దాన్ని పిల్లలు క్యాష్ చేసుకొని అవుటింగ్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతామని చెప్పి వాళ్ళే క్రియేట్ చేసుకొని ఇప్పుడు నన్ను కొడతారు, రేపు నిన్ను కొడతారని వాళ్లే గోడల మీద రాసుకొని ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మీరు అనవసరంగా ఎగ్జాగరేట్ చేస్తున్నారు. పిల్లల్ని చదువుకోనండి, మీరు రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వండి. మేము రెస్పాన్సిబుల్ కాబట్టి పేరెంట్స్ వర్జన్ తీసుకుంటే, ఇప్పుడు ఆల్రెడీ మా కెమెరాలో రికార్డ్ అయ్యి ఉంది వాళ్ళ పేరెంట్స్ చెప్పింది. స్టూడెంట్స్ ఫోన్ చేశారు, మరి పేరెంట్స్ ఎందుకు అలా చెప్పాల్సి వస్తుంది? స్టూడెంట్స్ ఎందుకు అలా చెప్పాల్సి వస్తుంది? నేను చెప్తున్నాను కదా, రాంగ్ అని చెప్పే వాళ్ళందరూ తప్పంటారా? చెప్పాలంటే కరెక్ట్ చెప్పేవాళ్ళు కూడా ఉండరు. ఇట్లా ఎటువంటి గాజు పెంకలు రాలేవా? అమ్మాయిలే చెప్తున్నారు కదండి, ఇప్పుడు అమ్మాయిలే చెప్పేది కూడా తప్పు అంటారా మీరు? గాజు పెంకలు వచ్చినప్పుడు ప్రిన్సిపాల్ గారు చెప్తే ఇమీడియట్ గా దాన్ని రెక్టిఫై చేస్తారు. రావు అడిగేదానికి పేరెంట్స్ ని పంపించమంటే కూడా పేరెంట్స్ మమ్మల్ని అవుటింగ్ కి పంపించట్లేదు, మా పిల్లలను మమ్మల్ని పంపించట్లేదు అని పేరెంట్స్ ఇప్పుడు గొడవ పెడుతున్నారు మీ అకాడమీ వాళ్ళతోనే. మీరు లైవ్ లో చూడలేదా ఇప్పుడు? అవుటింగ్ కోసం స్టూడెంట్ ఫోన్ చేసిన తర్వాత పేరెంట్ వచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి తీసుకెళ్దాం అనే ప్రయత్నంలో ఆ భాగంగానే అడ్మినిస్ట్రేటర్స్ మీద కూడా అరుస్తారు. అంతే తప్ప వాళ్ళు ఫీజు పే చేస్తున్నారు, లెక్చరర్స్ లెసన్స్ చెప్తున్నారు. బిఫోర్ దసరా ప్రతి స్కూల్లో కాలేజీలో మిడ్ టర్మ్ ఎగ్జామ్ ఉంటుంది కదా, మీకు ఐడియా ఉంది కదా, ఇప్పుడు మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ప్రశాంతంగా ఇంతమంది చదువుకుంటుంటే ఎవరో ఒక 5 మెంబర్స్ 10 మెంబర్స్ కొంచెం అల్లరి పిల్లలు అందరూ ఒకేలా ఉండరు, డెఫినెట్గా కొంచెం అల్లరి చేసే పిల్లలు ఉంటారు. నేను ఆ వర్డ్ కూడా అంటలేదు, కొంచెం అల్లరి చేస్తారో అది సహజం, న్యాచురల్గా వస్తుంది. అది ఎవరో ఒక పాప 1-2 బ్రేక్ టైంలో తను కనపడకుండా చున్నీ కప్పుకొని ఊరిని కొట్టి పారిపోయింది, ఏంటి అది సరదాగా టీచ్ చేద్దామని దాన్ని ఎగ్జాగరేట్ చేసి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి పేరెంట్స్ కాల్ చేశారు. పేరెంట్స్ మాకు కూడా కాల్ చేశారు, ఆదోని నుంచి స్కూల్ టీచర్స్ చేశారు, కరీంనగర్ నుంచి నాకు ఫోన్స్ వస్తే నేను చేశాను. సార్ చిన్నగా జరిగిన విషయం, అది పెద్దది కాదు. చెప్పలేండి సార్, లోపల నివేదిత అనే అమ్మాయి, AM6 సెక్షన్ అమ్మాయి ఉంది క్యాంపస్లో, అమ్మాయిని వెళ్ళిపోయిన తేలిపోతుంది, ఆమె చెయ్యి ఇరిగింది కదా, లోపల ఎందుకు దాచిందామని పిలిపించమంటున్నారు కదా, ఇప్పుడు వాళ్ళు పిలిపించమంటున్నారు కదా, నివేదికని పిలవమని అడుగుతున్నారు, స్టూడెంట్స్ అందరు దాచిపెడుతున్నారు అని అంటున్నారు పూర్తిగా. అంటే ఒకవైపు చూసుకుంటే కూడా ఎందుకు యాజమాన్యం వాళ్ళు అమ్మాయిని దాచిపెడుతున్నారు? ఇప్పుడు మాకు ఇందులో ఇంకొక అనుమానం కూడా కలుగుతుంది, అసలు లోపల ఉన్న విద్యార్థులు ఎంతమంది, అసలు మీ దగ్గర ఉన్న విద్యార్థులు ఎంతమంది, మీరు బలవంతంగా లోపల దాచిన విద్యార్థులు ఎంతమంది, ఇప్పుడు ఒక పాప పేరు మాకు బయటకు వచ్చింది, తెలియని పాపలు ఎంతమంది, లోపల మదనబడుతున్న విద్యార్థులు ఎంతమంది, వాళ్ళందరినీ మీరు అంతే బహిర్గతం కావాలంటే ఇమీడియట్ అవుటింగ్ ప్రకటించి ప్రతి ఒక్కరికి సెలవులు డిక్లేర్ చేసి 10 రోజుల్లో మీరు ప్రాపర్ సీసీ కెమెరాస్
ప్రాపర్ వసతులు, భోజన వసతులు ఇవన్నీ సౌకర్యాలు అయినాక మీరు ఖాళీ పెట్టుకోండి, 2 లక్షల ఫీజు కాకుండా 3 లక్షల ఫీజు తీసుకోండి. అంటే మొత్తం మీద చూడొచ్చు కూడా చైతన్య క్యాంపస్ అంతా కూడా ఉధృత వాతావరణం కనిపిస్తుంది. ఒకవైపు భద్రత లేదు, ఆడవాళ్ళ మహిళల క్యాంపస్ అయినప్పటికీ కూడా భద్రత లేదు. ఇక్కడ ఎవరో ముసుకుందంగా మాస్క్ వేసుకొని మంది చావు బాధలు కొడుతున్నారు. ఒకవైపు ఫుడ్లో పాయిజన్ అవుతుంది, మేము ఇక్కడ ఉండలేకపోతున్నామని చెప్తున్నా. యాజమాన్యం మొత్తం స్టూడెంట్స్ని బెదిరించే ప్రయత్నం చేస్తుంది. పూర్తిగా కూడా ఇక్కడ మందు తాగుతున్నారు పిల్లలు. అంటే ఎవరైతే ఇంటర్మీడియట్కి సంబంధించిన పిల్లలు ఉన్నారో, చైతన్య స్కూల్ కూడా పక్కనే ఉన్నప్పటికీ కూడా ఇటువంటి పిల్లలు చేస్తున్న యాజమాన్యం ఎందుకు పట్టించుకుంటారు? ప్రభుత్వం ఇటువంటి కార్పొరేట్ అకాడమీస్ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటే ఎవరికి పర్మిషన్స్ ఇవ్వాలో ఇవ్వకూడదో అనేది ఒక సర్వే కండక్ట్ చేసి మరి వీళ్ళ మీద పూర్తిగా ఆధారాలన్నీ సేకరించి ఇటువంటి కాలేజ్ని డిస్మిస్ చేయాలి. ఎందుకంటే ఇటువంటి కార్పొరేట్ కాలేజెస్ పైన చాలా అరచకలు జరుగుతున్నప్పటికీ కూడా పిల్లల నోరులను నొక్కేస్తున్నారని పూర్తిగా తెలుస్తుంది. కెమెరామ్యాన్ గణేష్తో పెట్రిషా రిపోర్టింగ్, ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.